ఆయన ఉన్నప్పుడు నాకు కొత్త వరకు తెలుసు. వీళ్ళ అమ్మాయి డెలివరీ అయినప్పుడు ఆయన హాస్పిటల్కి వచ్చారు మా హాస్పిటల్కి. అప్పుడు చాలా క్వైట్గా ఉన్నటువంటి మన ధూలిపాల నరేంద్ర గారు ఇప్పుడు చాలా చక్కగా ఈ చేపల పోస్ట్లో నేను చూడడం చాలా ఆనందంగా ఉంది. అప్పటికి ఇప్పటికీ ఆయన తక్కువ మాట్లాడుతూనే చాలా ఆ క్లోజ్నెస్ ఎప్పుడు మాకు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ మాట్లాడుకోకపోయినా సరే చాలా క్లోజ్నెస్ కనపడుతుంటుంది. ఆయన ఎంత పరివంతుడో ఆ ట్రస్ట్ని మేనేజ్ చేసి ఆ సంఘం డైరీని ఇంప్రూవ్ చేసిన విధానం కానివ్వండి, ఈ హాస్పిటల్ డెవలప్ చేసి దీంట్లో ఆయన పెట్టినటువంటి ఎలిమెంట్స్ స్టోరీ యొక్క డీవీసీ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్స్ రెగ్యులర్గా చూసే వ్యక్తిగా చాలా బాగుంది. ఇంత చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంత బ్యూటిఫుల్గా ప్లాన్ చేశారు చాలా బాగుంది అని అనుకున్నాను. అలానే కాకుండా ఆయన చేసిన ఒక అనదర్ విషయం ఏంటంటే హాస్పిటల్కి రాగానే చాలా యంగ్స్టర్స్ ఇండియా అంటే ఇట్ ఇస్ ద యంగ్ జనరేషన్ అని అంటూ ఉంటారు, కానీ డీవీసీ హాస్పిటల్కి వచ్చినప్పుడు అది నాకు అర్థమైంది ఉన్న వాళ్ళంతా యంగ్ డాక్టర్సే, చాలా క్వాలిఫైడ్ డాక్టర్స్ అండ్ దెన్ దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ వండర్ఫుల్ జాబ్. ఐ రియల్లీ అప్రిషియేట్ ద హోల్ టీమ్ ఆఫ్ ద హాస్పిటల్ ఫర్ రియల్లీ డెలివరింగ్ ఏ వండర్ఫుల్ సర్వీసెస్ హియర్. 1994-95లో ఇలాగ మేము యంగ్ డాక్టర్స్ లాగా ఒక గ్రూప్గా ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్లో స్టార్ట్ చేశాం. ఫస్ట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇన్ దిస్ ఏరియా. అది స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్ టు సర్టన్ ఎక్స్టెంట్, కానీ అది రన్ అవుతూ ఉండే కొద్దీ నాకు ఏమర్థమైందంటే కొంతమందికి చాలా లాభం జరుగుతుంది బట్ కొంతమందికి చనిపోయినప్పుడు వాళ్ళు పెట్టుకునే ఖర్చు అంతా ఎంతో బర్డన్ కదా అని నాకు ఇబ్బంది అనిపించేది. సో ఏం జరుగుతుంది ఏమవుతుంది మెడికల్ ప్రొఫెషన్ ఇలా వెళ్తున్నప్పుడు అని అనుకుంటే అది ఏమైందంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్ అయిపోయింది. అంటే హాస్పిటల్ అంటేనే కార్పొరేట్ హాస్పిటల్. సో మీరు దాంట్లోకి వెళ్ళారంటే విషయం లోపలికి రాగానే ఫస్ట్ మీరు ఇంత డబ్బు కట్టడం, ప్రతిరోజు డబ్బు కట్టడం, వెళ్ళేటప్పుడు ఊహించినంత డబ్బు కట్టడం, దీంట్లో వైద్యం ఎక్కడుంది, దీంట్లో ఈ రిజల్ట్ ఎక్కడుంది అనేవన్నీ దూరం అయిపోయాయి. ఆ మనసులో ఏమనిపించేది అంటే ఇండివిజువల్ డాక్టర్లు న్యాయంగా అన్యాయం చేయకుండా పేషెంట్కి అవసరం లేకుండా చేయకుండా ఉంటే అదే చాలా పెద్ద సేవ, ఈ రోజుల్లో అదే పెద్ద సేవ అని నాకు అనిపిస్తూ ఉంది. అయితే అది సరిపోతుందా అంటే ఖచ్చితంగా సరిపోతుంది. అయితే కార్పొరేట్కి దీనికి మధ్యలో ఏదన్నా ఆన్సర్ ఉందా అని అంటే డీవీసీ హాస్పిటల్ ఊరికి ఇటు 20 కిలోమీటర్లు ఇటు 10 కిలోమీటర్లు దూరంలో ఉన్నది అనేది ఏ రకంగానూ దానికి ఇబ్బంది లేదు. దానికి ఉన్నటువంటి ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్, ఫిలసాఫికల్ బ్యాకప్ అంటే ఏంటి, పేషెంట్స్ ఆవిడ ఇందాక నేను జ్యోతిర్మయ గారితో మాట్లాడుతుంటే అంటున్నారు ఈ డెవలప్మెంట్ ఎన్ని కేసులు చేశారు అవి ఇవి అన్నీ చెప్పారు. అవును ఇదంతా సరే, మీకు చివరికి ఎంత లాభం వస్తుంది అని అడిగాను. పెద్ద లాభం ఏమి లేదంటారు. అంటే పెద్ద లాభం లేకపోయినా సరే హాస్పిటల్ని నడుపుదాము అనేటువంటి స్ఫూర్తి, దట్ ఇస్ ద ఫిలాసాఫికల్ బ్యాక్గ్రౌండ్ దట్ దే ఆర్ రియల్లీ దాంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనేది దట్ బికమ్ ఏ బ్రాండ్ ఇన్ ఫ్యూచర్ అంటాను నేను. అంటే ఆ త్యాగరాజు గారు ఎలా చేశారో అలాగే మన ధూలిపాల నరేంద్ర గారు, జ్యోతిర్మయ గారు అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ దిస్ హాస్పిటల్ చాలా చక్కగా చేయగలరు అని నాకు నమ్మకం ఉంది. దీన్ని చాలా చక్కటి బ్రాండ్గా చేస్తారని, ఇక్కడ చేసేటువంటి సర్వీసెస్ నుంచి వాళ్ళు నేర్చుకున్నది ఇంకా కొన్ని హాస్పిటల్స్ పెట్టి ఇలా కూడా చేయొచ్చు అనే దాన్ని వీళ్ళు ప్రూవ్ చేయగలరని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.